వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ లెర్నింగ్. ఇవాళ నేను వ్లాగ్లో కొరియాండర్ పుదీనా రైస్ చేయబోతున్నాను. వెరీ సింపుల్ అండి. దానికి నేను 2 చిల్లీస్ తీసుకున్నాను. జస్ట్ ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుంటామే, కంప్లీట్గా 2 చిల్లీస్. మీకు మీ కారం ప్రకారం చేసుకోవచ్చు. 2 చిల్లీస్ అండ్ 1/2 జింజర్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే చిన్న కప్పుతో నేను పుదీనా లీవ్స్ తీసుకున్నాను, వాష్డ్ పుదీనా లీవ్స్. ఇది కూడా మనం దీంట్లోకి వేసేసుకుందాం. అండ్ 1 ఫుల్ బంచ్ ఆఫ్ కొత్తిమీర, కొరియాండర్ వాష్ ఇట్. ఇది కూడా నేను వేసేసాను. సో మనం దీని ఏంటంటే మనము ఫుల్గా గ్రైండ్ చేసేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్నాక మీతో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను గిన్నె పెట్టేశాను. నేను దీంట్లోకి కొంచెం బట్టర్ తీసుకుంటున్నాను. కొంచెం బట్టర్ తీసుకున్నా. ఒక 3 లవంగాలు తీసుకుంటున్నాను. 3 లవంగాలు తీసుకున్నాను. తర్వాత ఏమో ఒక 3 ఇలాచీస్ తీసుకున్నాను. ఒక ఫుల్ ఒక 1/2 చెక్క తీసుకున్నాను, దాల్చిన చెక్క. తర్వాత నేను ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసేసుకున్నది ఇట్లా ఉందన్నమాట, డ్రైగానే. మనం దీంట్లో ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఇట్లా డ్రై వేసేసుకుంటున్నాను. మన దీంట్లో కొత్తిమీర, తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, ఇలా తర్వాత ఏమో అల్లం వేసేసుకున్నాం కదా. మనం దీనికి ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం వాటర్ దీంట్లోకి, దెన్ మనం గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా దీంట్లోకి కొంచెం వాటర్ పోసేసుకునేసి ఆ వాటర్ దీంట్లోకి వేసుకుందాం. దట్స్ ఇట్. ఆ వాటర్ కొంచెం చాలు. ఇప్పుడు మనది కొంచెం మొద్దగా ఈ పచ్చివాసన పోయి ఈ వాటర్ అనేది కూడా పోయి మనకి కొంచెం మొద్దగా దగ్గరకు లాగా వచ్చేస్తుంది, డ్రై అయిపోయి వచ్చేస్తుంది. ఓకే, లైట్గా సాల్ట్ వేద్దాం. మళ్ళీ రైస్ వేసుకున్నాక మీతో సాల్ట్ అనేది వేద్దాం. కొంచెం వేస్తున్నాను. నేను ఆల్రెడీ రైస్ కడిగేది బాస్మతి రైస్ని. నేను బాస్మతి రైస్ ఆల్రెడీ నేను తీసేసుకునేసి విడిగా ఉండేసుకున్నాను, ఇట్లా డ్రై చేసేసాను కూడా, స్ట్రెయిన్ చేసేసాను ఫుల్ వాటర్ని. మనకు ఒక్కసారి అది దగ్గరకు వచ్చేసిన వెంటనే అప్పుడు మన రైస్ని మిక్స్ చేసుకుందాం. వెరీ సింపుల్ ప్రాసెస్. అదే చూసారా, వాటర్ అంతా పోయింది, వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు మన దీంట్లోకి ఆ రైస్ని నెమ్మదిగా కొంచెం కొంచెంగా వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోండి. ఇప్పుడు మనం దీనికి సరిపడా మళ్ళీ సాల్ట్ అనేది వేసుకుందాము. ఇది మీకు కలుపుకున్నాక ఇంకా కొంచెం వైట్ రైస్ పడుతుంది అనుకుంటే లైట్గా దీని మీద మొత్తం, అందుకనే ఫస్టే వేసుకోవద్దు. నేను కూడా అట్లానే కొంచెం రైస్ వదిలేసాను. సో మళ్ళీ కొంచెం వేసుకుందాం అంతే. మీకు డార్క్నెస్ ఎక్కువ ఉంది, ఘాట్ ఉందంటే మళ్ళీ మనము కొంచెం వైట్ రైస్ కలిపేసుకోవచ్చు. సో
We are done with our coriander and pudina rice. Then serving bowl తీసి మీకు చూపిస్తాను. So friends, మన coriander pudina rice ready అయిపోయింది. ఇది without onion and garlic అండి. మన raita తో tomato raita లేదా plain curd దేంతో అయినా సరే it goes very fine. లేకపోతే మీరు ఏమైనా కర్రీస్ కూడా చేసుకోవచ్చు. నేను మేమైతే ఇట్లా తింటూ ఉంటాము. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది అండ్ క్విక్ రెసిపీ. ఇట్స్ వెరీ క్విక్ రెసిపీ. Let me taste it. Wonderful. Wonderful. ఫ్రెండ్స్, మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.